పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం ఎత్తేసే పద్ధతి మానుకో నేను 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తాను నేను అంత ఇవ్వలేను కాబట్టి నేనేం చేయలేను గురించి అడుగుతా ఉంటానంటే అది ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాట కాదు కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మెడలు వస్తాను నిలదీస్తాననే అధికారం లేకొచ్చి ఈ రోజు చేతులు ఎత్తేసి నాదేం కాదంటే మాత్రం చరిత్ర క్షమించదు తెలుగు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు పైగా నీ నిర్వాకానికి ఎవరైతే బాధితులు నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు వారు రోడ్డెక్కి ఆందోళన చేస్తా ఉన్నారు మమ్మల్ని తెలంగాణలో కట్టమని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకంటే వాళ్ళ ముంపు బాధితులను సక్రమంగా ఆదుకొని ఉంటే వాళ్ళు ఆ మాట అన్నారు కదా మళ్ళీ క్లియర్గా అర్థమవుతోంది అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏమో మునిగిపోయిన వాళ్ళకి 10000 రూపాయలు ఇస్తా ఉంది ఇవాళ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి నువ్వు 2000 రూపాయలు ఇస్తా ఉన్నావు కాబట్టి క్లారిటీ వాళ్ళకు వచ్చేసింది తెలంగాణ గవర్నమెంటే ఆంధ్ర గవర్నమెంట్ కంటే మేలనే అభిప్రాయం కాబట్టి ఏమిటి సరైంది కాదు మన రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి గారికి మంచిది కాదు రాష్ట్ర ప్రయోజనాలు కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి ఏమిటి అన్ని అంశాలపైన కూడా మేము ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడాను ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళాక మేమిద్దరు కూడా కలుసుకొని మాట్లాడి అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు గిరిజన సంఘాలు నిర్వాసితుల సంఘాలు అందరినీ కూడా ఆహ్వానించి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే పద్ధతిలో పోలవరం ప్రాజెక్టును సాధించుకునే పద్ధతిలో సత్వర నిర్మాణం చేసుకునే పద్ధతిలో మేము ముందుకు పోవాలనుకుంటా ఉన్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2021 డిసెంబర్లో కంప్లీట్ చేస్తామన్నారు ఇప్పుడేమైంది అసలు మెయిన్ డ్యామే లేదు ఇవేంది కంప్లీట్ చేసేది మెయిన్ డ్యామ్ కట్టావా డ్యామే లేదా అక్కడ డ్యామ్ కట్టకుండా కంప్లీట్ చేస్తానని చెప్తే ఎవరు నమ్ముతారు పైగా నిర్వాసితులకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు అది ఇవ్వాల్సింది కేంద్రము వాళ్ళతో మాట్లాడలేకపోతా ఉన్నారు ఎంపీలందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు ఎంపీలు ఏం మాట్లాడడంలే ఒక్క ఎంపీ అయినా కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడా ఎందుకు మాట్లాడడంలే ప్రతి ఎంపీ కూడా మాట్లాడాలి రాష్ట్రానికి చెందిన లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఈ అంశం పైన మాట్లాడాలి ఆ రకంగా ఒత్తిడి తేవడానికే ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడానికి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా మన పోలవరం ప్రాజెక్టు పైన ఆధారపడ్డాయి కాబట్టి ప్రభుత్వాలు ఎవరున్నా సరే ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఇక్కడ పోలవరం ప్రాజెక్టును సుసాధ్యం చేసుకుంటున్నామంటే ఎవరైతే ఇవాళ భూములు ఇళ్ళు కోల్పోతూ ఉన్నారో వారందరి త్యాగ ఫలితంగానే దీన్ని సుసాధ్యం చేసుకుంటారు వారి త్యాగం అనేది మనమందరం కూడా గుర్తించాలి వారికి అన్ని విధాలు ఆదుకోవాలి ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం వారందరికి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకునేది ఏమంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని అన్ని కార్యక్రమాలు సజావుగా చేపట్టాలి కానీ ఇవాళ నువ్వు నిర్వాసితులకే డబ్బులు సక్రమంగా ఇవ్వకుండా ఇక్కడ పోలవరం డ్యామ్ నిర్మాణానికి సక్రమంగా డబ్బులు ఇవ్వకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తావు ఎందుకంటే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆ డబ్బులు ఇంతవరకు రాలే అదేవిధంగా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు 30000 కోట్ల రూపాయలు ఇవాళ వారికి ఇవ్వాల్సింది దానికి ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపడం లేదు పైగా మాకు అంతున్న సమాచారాన్ని బట్టి మేము ఇచ్చేది లేదని చెప్పి కూడా ఖరాఖండిగా కేంద్ర ప్రభుత్వం చెబుతాం ఇది సరైనది కాదు.